వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై హైదరాబాద్ గచ్చిబౌలిలో కేసు నమోదు చేయడం జరిగింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభాని ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామరాజు కొడుకు భరత్ ఆయన పిఏ శాస్త్రీయులతో పాటు సిఆర్పీఎఫ్ కి చెందిన ఏఎస్సీ కానిస్టేబుల్లను నిందితులుగా చేర్చారు. హైదరాబాదు నగరం పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధాని భద్రతలో ఉన్న తనపై దాడి చేసి 3 గంటలు నిర్బంధించారని సుభాని ఫిర్యాదులో తెలిపారు. ఇదే సమయంలో ఐఎస్బీ వద్ద ఉన్న తనను బలవంతంగా లాక్కెళ్లారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎటువంటి అనుమతులు లేకుండా తన ఇంటి వద్దనే పెట్టడం ఏంటి అంటూ రఘురామరాజు మండిపడుతున్నారు. అయితే పోలీస్ విధులలో ఉన్నట్లు తమ అనుచరులు పట్టుకున్న టైంలో సదరు వ్యక్తి చెప్పలేదని ఎంపీ రఘురామ చెప్పుకొస్తున్నారు. మరి ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.